యుగంలో శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో ఉన్నాడు ఆ సమయంలో ఒక గోపిక శ్రీకృష్ణుణ్ణి పెళ్లి చేసుకోవాలని తలంచింది దాంతో శ్రీకృష్ణుడితో చాలా చనువుగా ఉండేది అది చూసిన రాధాదేవికి కోపం వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఆ గోపికను శపించింది ఆ తర్వాతి జన్మలో ఆ గోపిక ధర్మధ్వజుడు అనే రాజుకు కార్తీక పౌర్ణమి రోజున కుమార్తెగా జన్మించింది అందచందాలలో ఆమెకెవరూ సాటి లేరు ఆ పుత్రికకు ధర్మధ్వజ దంపతులు తులసి అనే నామకరణం జరిపించారు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు బాల్యం నుంచే శ్రీమన్నారాయణ పొందాలని సంకల్పించుకున్న తులసి బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ఆ తపస్సు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై తదాస్తూ అన్నాడు దాంతో ఆ దారుకావణంలో శ్రీహరి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది కొంతకాలం గడిచిన తర్వాత ఆ దారుకావణంలో గణపతి ఎంతో నిష్ఠగా తపోదీక్షలో ఉండగా తులసి చూసి శ్రీహరే అనుకుని భ్రమించి మోహపరవసురాలై తన్ని వివాహం చేసుకోమని కోరుతుంది గణపతి తాను శ్రీహరిని కాదని ఎంత చెప్పినా తులసి మాయకు దాసురాలై ఉండటం వల్ల వినిపించుకోదు ఆమె చేష్టలకు విసిగిపోయిన గణపతి ఎవ్వరమదంచేత యుక్తాయుక్త విసక్షణమర్చిన నీకు రాక్షసుడే భర్తగా లభించుగాక అంటూ శపించాడు తనను క్షమించమని గణపతిని ప్రాధేయపడింది దాంతో రాక్షసుడితో నీకు వివాహం తప్పదు అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల నువ్వు ఈ భూలోకంలో పవిత్ర వృక్షంగా ఆరాధించబడే సమయం వస్తుంది నీవు సర్వదేవతలకు ప్రీతిపాత్రురాలు అవుతావు అయితే నా యొక్క పూజ నిషిద్ధం ఎందుకంటే నీవు విష్ణుమూర్తికి ప్రియురాలివి అంటే నాకు తల్లితో సమానం అని పలికేసరికి తులసి బాధతో నన్ను మన్నించరా నేను మీకు అంటరానిదాన్నా అంటూ వేడుకొంది తల్లి నీ కోరిక మేరకు నిన్ను అనుగ్రహిస్తున్నాను అది ఒకే ఒక్కరోజు భాద్రపద శుక్ల చవితి అంటే నా జన్మతిథి నాడు ఆ ఒక్కరోజు మాత్రమే ముల్లోకాలు సర్వజనులు నా పూజలో నిన్ను వినియోగించే అర్హత నీకు కల్పిస్తున్నాను అని గణపతి వరమిచ్చాడు అందుకునే వినాయక చవితి రోజున మాత్రమే మనం గణపతికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తాం అందులో తులసి కూడా ఒకటి చూశారా తులసికి ఎంత ప్రాశస్యం ఉందో